మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి కట్టడం నుంచి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు శాస్త్రమే నడుస్తోంది. ఇంట్లో పెట్టుకునే ప్రతి వస్తువు అవసరానికి తగ్గట్టుగా ఉండాలి, అలాగే వాస్తును అనుసరించి కూడా ఉండాలి. కానీ రెండు వస్తువులను మాత్రం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుందని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆ వస్తువులు విపరీతంగా చెడు శక్తిని ఆకర్షిస్తాయి. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకొని మీరు కూడా జాగ్రత్త పడండి. ఎప్పుడైనా సరే అనవసరమైన ఎటువంటి ఉపయోగం లేని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే సర్వదరిద్రం ఆ ఇంట్లోనే ఉంటుంది. అలాగే పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటే ఇంట్లో దరిద్రదేవత ఎప్పుడూ తాండవం చేస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఒక చోట కూర్చొని వారి గురించి వీరి గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే వారి వెంటే దరిద్రదేవత ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఇంట్లో పెద్దవారిని గౌరవించని వారికి అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి. పవిత్రమైన వస్తువులైనటువంటి సువర్ణం, తులసి, మారేడు, గరిక, దర్భ చెట్లు తప్పకుండా ఉండాలి. ఈ చెట్లు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి ఇది ఎంతగానో సహాయపడతాయి. తులసి చెట్టు వలన శత్రు నివారణ, ధనాకర్షణ పెరుగుతుంది. తులసి చెట్టులో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, అలాగే శివుడు మరియు బ్రహ్మ కొలువుతీరు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఈ చెట్లను పెంచుకోవాలి. ఇలా ఈ వస్తువులు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడితే మరికొన్ని వస్తువులు అష్ట దరిద్రాలను తెచ్చిపెడతాయి. అవే చిరిగిన దుస్తులు, పగిలిన వస్తువులు, ఇటువంటి అనవసరమైన పనికిరాని దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులను ఇంట్లో ఉంచుకోవటం వలన అధిక మొత్తంలో ధన నష్టం కలుగుతుంది. అలాగే ఇరుగు పొరుగు వారి గురించి కాలక్షేపంగా మాట్లాడుకోవటం దీని వలన కూడా ఎన్నో దరిద్రాలు చుట్టుకుంటాయి. విరిగిపోయిన చెక్క వస్తువులను ఇంట్లో ఉంచటం వలన ఆర్థిక నష్టం ఏర్పడుతుందని పండితులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇవి ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా అస్తవ్యస్తంగా మారిపోతాయి. సకల దరిద్రాలు ఆ ఇంటిలోనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి మసుగుడ్డ ఎప్పుడూ జిడ్డు కారుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గి ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. కాబట్టి అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మరి శుభప్రదమైన వస్తువులు ఏమిటంటే మంచి చిత్రపటాలు, ఇంట్లో ఉంచటం, సుమంగళిగా ఉన్న ఆడపల్ల ఇంట్లో తిరగటం, ఇటువంటివన్నీ ఆ ఇంటికి లక్ష్మీ కళను తెచ్చిపెడతాయి. ఇరుగు పొరుగు వారి గురించి ముచ్చట్లు చెప్పే బదులు ఎవరికైనా పేదవారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. మనసుకు ఎంతో సంతృప్తి ఆనందం కలుగుతుంది. మనసుకు ప్రశాంతతను కలుగజేసే ఫోటోలను ఇంట్లో ఉంచాలి. ఇలా ఈ చిన్న చిన్న పనులు చేయటం వలన ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొని అందరూ సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.